శ్రీ కొండలక్ష్మణ్ బాపూజీ హార్టికల్చరల్ యూనివర్సిటీ ఏదైతే సిద్దిపేట ములుగులో ఉందో దాంట్లో విగ్రహం పెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ప్రభుత్వాధికారులు నన్ను సంప్రదించడం జరిగింది సాంస్కృతిక శాఖ ఏదైతే మన కల్చరల్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళ ద్వారా నాకు అది ఆర్డర్ రావడం జరిగిందండి టెండర్ ప్రక్రియ అనేది పూర్తిగా ఆ టెండర్లో తక్కువ కోడికి నేను వేయడము ఆ ఆర్డర్ నాకు రావడము కేవలం ఒకే ఒక నెల నాకు వ్యవధి ఇవ్వడము ఆ నెలలోనే వాళ్ళు నాకు ఆర్డర్లో ఏ ఆర్డర్ కాపీలో నాకు పన్నెండు అడుగులు అని చెప్తే నేను పదమూడు అడుగులు చేసి అక్కడ ములుగులో సిద్దిపేట ములుగులో ఏదైతే ఆర్టికల్చరల్ యూనివర్సిటీ ఉందో అందులో పెట్టడము ఎందుకనంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక డేట్ ఇవ్వడం జరిగింది పలానా డేట్కి ఇనాగ్రేషన్ చేస్తున్నాము యూనివర్సిటీ సీఎం కేసీఆర్ గారు సో ఆ టైం కల్లా విగ్రహం అక్కడ పెట్టాలి అని అంటే రాత్రి పగలు మేము కష్టపడి ఆ విగ్రహంతో పాటే పక్కన ఒక చెట్టు కూడా ఉంటుంది చెట్టు కింద ఇద్దరు విద్యార్థులు చదువుకుంటున్నట్టు ఉంటుంది సో అది మేము కేవలం ఒక నెల వ్యవధిలోనే చేయడం జరిగింది ఆ విగ్రహాన్ని కూడా సీఎం కేసీఆర్ గారే ఇనాగ్రేషన్ చేయడము ఆయన ఆ సందర్భంలో కూడా నన్ను మెచ్చుకోవడం జరిగిందండి